3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు. ఎక్కడ స్పందన లేదు. కడప జిల్లాలో ఈరోజు అన్ని రకాలుగా ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరుగుతోంది. సొంత జిల్లాలో ఉనికి కోల్పోయినాడు, రాష్ట్రంలో ఉనికి కోల్పోయినాడు. ఎక్కడ ప్రజలు పట్టించుకోవడంలే, ఎవరు ఎక్కడ వాకింగ్ చేస్తున్నారో జనానికి ఏం తెలియదు, వాళ్ళు వదిలేసినారు. ఈ దశలో ఏం కావాలా, ఉనికి కోసం ఒక చిన్న కత్తి తీసుకొని చిన్నపిల్లలు పుడతానే వారానికంతా టీకాలు వేస్తారు, అటువంటి టీకా తీసుకొని ఒక కత్తి పొడుచుకొని అబ్బా మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు పొడిచేసినారని చెప్పి కుట్ర పన్నుతానని చెప్పి ప్లాన్ వేసినాడు. సానుభూతి తీసుకోవాలనుకుంటున్నాడు. 3000 కిలోమీటర్లు పోలీసు వాళ్ళు ఉన్నారు, రోడ్లో 3 సంవత్సరాలు నడిచినాడు, ఎక్కడ ప్రమాదం రాలే ఆయనకు. ఎయిర్పోర్ట్లోకి పోతానే ప్రమాదం వచ్చిందంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంట. ఎందుకు ఎన్ని రోజులు ఈ డ్రామాలు వేసి సెల్ఫ్ గోల్ వేసుకుంటావు ప్రతిపక్ష నాయకుడు, రోజు ఒక సెల్ఫ్ గోలే. ఇప్పుడు మీరందరూ